Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తాట తీస్తా ఈనాడు విలేకరికి టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్. బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి రెండో ప్రయత్నంలో ఎమ్మెల్యేగా గెలిచారు సుధీర్ రెడ్డి. మొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి తన కెరీర్ను పదిలంగా కాపాడుకోవడం గురించి శ్రద్ధ పెట్టాలి. అందరి సలహాలు తీసుకుంటూ తనను తాను మంచి నాయకుడిగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. కానీ బొజ్జల సుధీర్ రెడ్డి తీరు అందుకు భిన్నంగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి నిండా 3 నెలలు కూడా గడవక మునిపే నియోజకవర్గంలో వసూళ్ల దందాలను ప్రారంభించిన ఎమ్మెల్యే వాటిని ఎవరైనా వేలెత్తి చూపితే మాత్రం సహించలేకపోతున్నారు. విలేకరులను కూడా తాట తీస్తానని బెదిరిస్తున్నారు. సాక్షి విలేకరులు కడుపు మండి ఆయన మీదే నెగిటివ్గా రాసి ఉంటారని, అందుకు తగ్గట్టుగా ఆయన స్పందించుంటారని ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అనునిత్యం తెలుగుదేశం పార్టీని భుజాన మోస్తూ ఉండే ఈనాడు దినపత్రిక విలేకరికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం ఇక్కడ విశేషం. సుధీర్ తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసినా కూడా విలేకరుల పట్ల ఎన్నడూ దురుసుగా మాట్లాడిన సందర్భాలు లేవు. అలాంటిది తన నియోజకవర్గ పరిధిలో నాయకులు సాగిస్తున్న ఇసుక దందాన్ని గురించి ఈనాడు దినపత్రికలో వార్త రాసినందుకు సుధీర్ రెడ్డి విలేకరికి ఫోన్ చేయించి తాట తీస్తానంటూ బెదిరించడం జరిగింది. ఉచిత ఇసుక విధానం తీసుకువస్తానంటూ చంద్రబాబు నాయుడు చాలా ఆర్భటంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఉచిత ఇసుక పంపిణీ విషయంలో ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ఎవరూ జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇసుక అమ్మకాలలో నాయకులు జోక్యం చేసుకోవడం వలన ఎంతగా చెడ్డ పేరు వచ్చిందో ఆయనకు తెలుసు గనుక ముందు జాగ్రత్తగా పార్టీ నేతలను హెచ్చరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని ఏర్పేడు మండల ప్రాంతాలలో కొందరు స్థానిక నాయకులు ట్రాక్టర్కు 500 చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా ఈనాడులో వార్తలు వచ్చాయి. ఇదే విషయం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళినా సరే అలాంటి అక్రమాలను సరిదిద్దేందుకు ఆయన ప్రయత్నించేవారేమో. అయితే స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాత్రం ఆగ్రహంతో ఊగిపోయారు. స్థానిక నాయకులు చేస్తున్న వసూళ్ల పర్వంలో ఆయనకు కూడా వాటా ఉన్నదేమో అని సందేహాలు కలిగేలాగా వార్త రాసిన విలేకరి మీదనే రెచ్చిపోయారు. నా గురించి వ్యతిరేకంగా వార్తలు రాస్తే తాట తీస్తా, ఏమనుకుంటున్నావు? ఇదే నీకు చివరి హెచ్చరిక. వైసీపీ పాలనలో కనబడలేదా? ఇప్పుడే అన్నీ గుర్తుకు వచ్చాయా? ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇకపై వ్యతిరేక వార్త కనిపిస్తే బాగుండదు, నీ కథ ముగిసినట్టే అంటూ ఎమ్మెల్యే బెదిరించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. విలేకరి చెప్పబోయిన మాటలను కూడా వినిపించుకోకుండా సుధీర్ రెడ్డి రెచ్చిపోవడం రాజకీయ వర్గాలలో సంచలనంగా ఉంది.